వచ్చిన మొదటి ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రధానంగా ఆ రోజు నాటికి తెలంగాణ ఆకలి చావులు ఆత్మహత్యల పైన ఉంది కాబట్టి ముందుగా ఆకలిని నిరోధించాలి, ఆకలిని ఈ రాష్ట్రం నుంచి పారదోలాలని చెప్పి మొట్టమొదటిగా సంక్షేమ రంగానికి ప్రాధాన్యతనిచ్చి సంక్షేమ రంగంపై దృష్టి పెట్టి మరి 2000 రూపాయలు 3000 రూపాయల పెన్షన్లు ఇవ్వడం ద్వారా ఇంకా ఇతర వివిధ సంక్షేమ పథకాలు కళ్యాణ లక్ష్మి కావచ్చు, కేసీఆర్ కావచ్చు, రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, ఇతర కార్యక్రమాల ద్వారా రుణమాఫీ కావచ్చు, చేనేత అన్ని వర్గాల ప్రజలకు కూడా రకరకాల పేర్ల మీద పెన్షన్ పంపించడం ద్వారా గ్రామాలలో ఆకలి అనేది లేకుండా చేసి తెలంగాణ రాష్ట్రం నుంచి ఆకలిని పాల్గొనిందు ముఖ్యమంత్రి గారు. ఈ విడత పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కార్యక్రమం తీసుకొని ప్రజలకు అందవలసిన సేవలు ఏ రకంగా ఉండాలి అని చెప్పి మొత్తం ప్రపంచాన్ని అధ్యయనం చేసి ఒక మంచి సమాజానికి, ఒక మంచి ఆరోగ్యవంతమైన సమాజానికి, ఒక నాగరికమైన సమాజానికి ఉండవలసిన అన్ని రకాల సేవలు గ్రామాలకు పట్టణాలకు అందించాలి అని చెప్పి మరి ఈ విధంగా తీసుకున్నారు.